ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి నమ శివాయ గురవే నమ ముగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశునాభ సమేత శ్రీకాళా స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషరచి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిదీ ఘటన పత్యాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు వర్తిస్తాయి ఇక రాశి ఫలితాలు బస్తావి ముందు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు అనుకూలంగా లేవు సమస్తలైన తరగతులని కూడా అనుకూలంగా ఉండి మన అభివృద్ధికి ఎలాంటి ఆటకం లేకుండా ఉండాలంటే మనకందరికీ కూడాను ఆ పరా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అభయం మనకెంతో అవసరం రాబోయేటటువంటి కార్తీక మాసంలో రోజు ప్రతి లక్ష్యం ద్రవ్యాలతోటి శివలింగానికి అభిషేకం చేయండి కార్తీక మాసంలో చేయవలసిన కార్యక్రమాలు విధి విధానంగా చేయండి పాశుపత హోమాలు చేయడానికి మంచి ఫలితాలు సాధించడానికి ఈ కార్తీక మాసం అత్యుత్తమైనది అందుకే అంటారు నా కార్తీకో సమ మాస నచదైవం శివాత్పరం నచవేదం సమశాస్త్రం నా తీర్థం గంగాయాస కార్తీక మాసంతో సరిపో మాసం అరొకటి లేదు అదేవిధంగా దైవం శివాత్పురం అన్నారు శివుడి మిత్ర దైవే లేడని దీని అర్థం నచవేదం సమం శాస్త్రం వేదాన్ని మించిన శాస్త్రం లేదు నతీర్థ గంగాయాసారహ గంగా రత్వ సమానమైనటువంటి పుణ్యతీర్థం మరొకటి లేదు కనుక కార్తీక మాసంలో ఇటు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి జాతకాల్లో ఉన్న దోషాలు పోగొట్టుకోవడానికి అత్యధ అనుకూలమైనటువంటి మాసం ఇది కొంత ముందుగానే తెలియజేయటం వల్ల మీరందరూ ఆయా కార్యక్రమాల గురించి దృష్టి పెడతారని ఇవి దసరా నవరాత్రోత్సవాలు అయినప్పటికీ దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం నడుస్తున్న ఈ దేవీ నవరోత్సవ కార్యక్రమంలో నాగబంధం అనేటువంటి కుక్కవతో మీకు ఇష్టం వచ్చినటువంటి మీకు ఇష్టమైనటువంటి దేవతకి చక్కగా పూజా కార్యక్రమం చేయాలి కుక్కమాంస చేయాలి దీని మించినటువంటి కుక్కువ చాలా అత్యుత్తమైనది మరొకటి లేదు అదేవిధంగా ఈ దసరా నవరథోత్సవాల్లో మీరు నిర్వహించవలసినటువంటి దైవ కార్యక్రమాలు మీ ఇంటి విలవిలుపు సంబంధించిన దైవ కార్యక్రమాలు దేవాలయాలకు వెళ్ళి అష్టాదశ ఎక్కిపీఠాల్లో ఉన్నటువంటి అమ్మవార్లని దర్శించుకోవటం చెప్పదగినటువంటి సూచన ఇక రాశి భవనాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు ఇతరుల సహాయ సహకారాలతోటి కొత్త వరకు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మధ్య కొండలలో మీకు వీరుగా నా వల్ల ఏ తప్పు లేదు కదా అని చెప్పని పరీక్షించుకొని నేను నూటి నూరు రూపాయలు అంతరాష్ట్ర సాక్షిగా వృత్తి ఉద్యోగాలు సక్రమంగా చేస్తున్నాను అనే భావన కలిగి ఆ ప్రేరణతోటి మిగిలిన వ్యాపార వ్యవహారాలని మీరు ఒక దారికి తీసుకురాగలుగుతారు కరోనా వల్ల ఏర్పడినటువంటి విషాదాలు ఆర్థికంగా చితికిపోవటం వ్యాపారపరంగా దెబ్బతింటటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక దారికి తీసుకొచ్చి వాటన్నిటి కూడా మళ్ళీ పట్టాల మీదికి ఎక్కించగలుగుతారు కార్యక్రమాలు వేగవంతం కావడానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు వివాహ శుభకార్యాల విషయంలో దైవాను గ్రామంలో మంచి సంబంధం కుదురుతుంది పునర్వివాహ సభ ద్వారా ప్రయత్నాలు చేసేవాడు కూడాను సానుకూల ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అదేవిధంగా ఈ రాజులో జన్మించిన వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు బిందు రాష్ట్ర వరకులో ఐదు బిందువులు కలిగి అత్యంత బలంగా ఉన్నాడు అంతేకాకుండా సర్వాసం వరకు కూడా బాగుంది ఈ వారం మీకు కలిసొచ్చే సంఖ్య ఏడు మీకు కలిసొచ్చే దిక్కు ఈ వారం ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషభరాశి వారికి వారసాల అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు నూతన వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి నూతన భాగస్వాముల చేరిక వాళ్ళ కలయిక అభివృద్ధికి సోభాలం అని చెప్పని మీరు భావిస్తారు చేతిలో ఉన్న రాజకీయ పదవి వద్దనుకున్న వచ్చిన రాజకీయ పదవి అంతోయింతో ఉపయోగపడుతుంది అదే కోణంలో మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు అంతరాత్మ సాక్షిగా మీరు కానీ మీ వాళ్ళు మీ వాళ్ళు కానీ చేసిన తప్పులు ఒప్పుకోరు మీరు ఒక స్టేటస్ ఇప్పుడు ముందుకెళ్తారు దాన్ని ఎరుడు కూడా సరిగ్గా అర్థం చేసుకోరు వేచి ఉన్నప్పుడే ఓర్పు ఉన్నప్పుడే సన్యోహనం కలిగినప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం మనం అనుకున్న ఫలితాలు మనం అనుకున్న టైంలో రావు అవి వచ్చే టైకి వస్తాయి ఈలోపు మనం శరీర జాగ్రత్త తీసుకోవాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమతవంతంగా వినియోగించుకోవాలి సతాల సమస్యల విషయాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆలోచన చేస్తారు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు గృహప్రవేశం గృహ నిర్మాణం ఇలాంటి కార్యక్రమాల గురించి చర్చలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో చాలా ఇబ్బంది పడతారు వివాహం కుదరడానికి యువతులైతే మృగుపాష్పు దోమం చేయించాలి అదే పురుషులైతే కన్యాపాసుపతి హోమాన్ని చేయించాలి ఇందువల్ల మంచి ఫలితాలు అనుకూలమైనటువంటి మంచి సంబంధం రావటం సప్రాప్తిస్తుంది ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు బిందుబస్త రష్టం వరకులో ఆరు బిందువులు కలిగి విశేషమైనటువంటి బలం కలిగి ఉన్నాడు ఈ కాళ్ళ చేత విలాసవత వస్తువులు కొనుగోలు చేయటం స్త్రీదేవత కార్యక్రమాలు అద్భుతంగా ప్రమాణంగా చేయటం మానసికంగా మంచి ఆధ్యాత్మిక స్థుతులు రావటం అదే కోణంలో స్థిరాస్తులకి ఉన్న విలువ పెరగటం దూర ప్ర ఉన్నవాళ్ళు మీతో మాట్లాడటం తద్వారా కొన్ని ప్రయోజనాలు విదేశాల్లో ఉన్న మీ వాళ్ళకి పిఆర్ రావటం అదే కొడలో గ్రీన్ కార్డు లభించడం మంచి ఉద్యోగం లభించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అమ్మవారు దయ వల్ల ఇవన్నీ కూడా ముడిపడ్డాయని చెప్పి మీరు భావిస్తారు ఈ రాజులో నిర్మించే వారికి ఈ వారో కలిసి వచ్చేటువంటి అంకె ఐదు ఈ రాజులో నిర్మించిన వారికి ఈ వారో కలిసి వచ్చే దిక్కు పడవర ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ప్రధానంగా అష్టములి కథలతోటి లక్ష్మీ తావరవతులతోటి దీపారాధన ఆరావళి కుక్కతోటి మహాలక్ష్మీదేవి అర్చన కుంకుమార్చన లక్ష్మీచంద్రతోటి తోటి సుమంగళి పసుపు జలాలతోటి మహాతీర్థప్పుడుతోటి మీకు ఇష్టమైన ప్రతి దేవతను అభిషేకించడం ఆ తీర్థాలను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఉండటం అనేది జరుగుతుందని గ్రంథాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నాగబంధం అనేటువంటి కుక్కుమతోటి మీకు ఇష్టమైన దేవతకి కుంకుమాచన చేయండి ఆ నాగ ఆ నాగబంధం అనేటువంటి కుంకుమ అత్యున్నతమైనటువంటిది అందులో ఔషధ సంబంధమైన దేవతా సంబంధాల వృక్షాలని తీసినటువంటి పొడి అందులో కలుస్తుంది అందుకే దానికంత ప్రత్యేకత ఉంది ఆ నాగబంధం అనే కుక్కతోటి పన్నెండు రాసుల వాళ్ళు కూడాను పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కప్పు సామాతోటి దైవికతోటి త్రిశూలతోటి ధూపం వేయటం చాలా చెప్పదగినటువంటి విషయం పరిమళ గంధం సుగంధ సిద్ధ గంధాక్షితలు జువ్వాది ఇలాంటివన్నీ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ఉపయోగించడం వల్ల అత్యంత మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయని ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిదు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వాళ్ళకి పెద్దగా తెలియకపోయినా సంస్థకరమైనటువంటి సంపాదన మీ చేతిలో ఉంటుంది వివిధ రకాలుగా చేసిన అప్పులు తీర్చివేయగలుగుతారు అయినప్పటికీ రుణమాత కొత్త వేధిస్తుంది వేధించినప్పటికీ వాటి నుంచి దగ్గర ముఖ్యమైనటువంటి ఆదాయం లభిస్తుంది మీరు చేసిన అప్పులు ఏమన్నా వద్ద మందికి తెలుస్తాయి మీకు వచ్చే ఆదాయం అది ఎవరికీ తెలియదు ఒకళ్ళు లేక దొరికి తప్ప ఆ రకమైన స్ట్రాటజీ తోటి మీరు తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి శుభకార్యాల భగవంతుడి వల్ల ముడిపడతాయి ఈ రాష్ట్రానికి నిర్మించిన స్త్రీలు వివాహపరంగా సొంత నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తారు వాటిని వెలబుచ్చేటువంటి వెలగెక్కేటటువంటి ధైర్యాన్ని చేకూర్చుకోవడానికి మానసికమైనటువంటి రిహార్సల్స్ ప్రారంభిస్తారు కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తారు మీ జీవితాస్థితి నెరవేరుతుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు కొత్త విషయంలోనూ కొద్ది కోణంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే ఫలితాలు చేస్తారు మిగిలిన వాళ్ళకంటే నేనేవి తక్కువ కాదు అని నిరూపించే విధంగా ప్రజలు అనుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేసి విజయవంతమైన ఫలితాల్ని సాధించగలుగుతారు అందులో ఎలాంటి సందేహము లేదు మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ ఆకస్మికంగా పెరుగుతుంది అంత అయిపోయింది రేట్లన్నీ పడిపోయినాయి మనకేమీ లాభం లేదు మన చేతుల్లో ఏమీ లేదు అని మీరు తీర్మానించుకున్న సమయంలోనే మీ ఆస్తుల విలువ పది రెండు ఎక్కువగా పెరిగిద్దరై తెలుసుకుంటారు ఈ రాష్ట్రాధిపతి రెండు బదులు బిద్దు బుస్తాన ఐదు బిందువులు కలిగి విశేషమైన బలాది కనుగొంటున్నాడు ఈ కాలజీత వ్యాపార వ్యవహారాలు మీ యాత్రలో నడుస్తున్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడా పుచ్చుకుంటాయి మళ్ళీ మంచి పేరు ప్రారంభమవుతుంది అదే గోడలో ఈ రాజు నిర్వహించే వారికి కలిసి వచ్చేటువంటి ఐక్య నెంబర్ ఎయిట్ కలిసి వచ్చిన దిక్కు దక్షిణం ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ప్రధానంగా అష్టములికాతయ్యలతోటి లక్ష్మీ తావరవతులతోటి దీపారాధన ఆరావళి కుక్కతోటి మహాలక్ష్మీదేవి అర్చన కుంకుమార్చన లక్ష్మీచంద్రతోటి తోటి సుమంగళి పసుపు జలాలతోటి పొడితోటి మీకు ఇష్టమైన ప్రతి దేవతను అభిషేకించడం ఆ తీర్థాలను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఉండటం అనేది జరుగుతుందని గ్రంథాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నాగబంధం అనేటువంటి కుక్కుమతోటి మీకు ఇష్టమైన దేవతకి కుంకుమాచన చేయండి ఆ నాగంధ ఆ నాగబంధం అనే కుంకుమ అత్యున్నతమైనటువంటిది అందులో ఔషధ సంబంధమైన దేవతా సంబంధమైన వృక్షాల నుండి తీసినటువంటి పొడి అందులో కలుస్తుంది అందుకే దానికంత ప్రత్యేకత ఉంది ఆ నాగబంధం అనే కుంకుమతోటి పన్నెండు రాసుల వాళ్ళు కూడాను పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కప్పు సామాతో దైవికతో త్రిశూలతోటి ధూపం వేయటం చాలా చెప్పదగినటువంటి విషయం పరిమళగంధం సుగంధ సిద్ధ గంధాక్షితలు జువ్వాది ఇలాంటివన్నీ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ఉపయోగించడం వల్ల అత్యంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు కర్కాడ కరకడ వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది మీరు అనుకున్న కార్యక్రమాల్ని మీరు చేయలేక ఇతరుల ద్వారా ఆ కార్యక్రమాలు పూర్తి చేయిస్తారు ఖర్చులని మీరే పెట్టుకుంటారు ప్రతి విషయంలో కూడా మీ గంటకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండటానికి చాలా రకాలైనటువంటి ఎత్తులు పై ఎత్తులు వేసి మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్గా కాగలుగుతారు మీ పెద్దల సహకారం వల్ల బంధువుల సహకారం వల్ల వివాహ శుభకార్యాలు ఒక కొలిక్కు వస్తాయి తేదీలు నిర్ణయించుకోవాలని చెప్పారు భావిస్తారు అదేవిధంగా ఉపనయనం గృహ నిర్మాణం గృహప్రవేశం దసరా పూజ నూతన వ్యాపారం ఇవన్నీ కూడా ముడిపడతాయి చేతిలో ఉన్న రాజకీయ పదవి అంతోయితో ఉపయోగపడుతుంది ప్రతి విషయంలోనూ మీ గంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థానాన్ని కలిగి ఉంటారు తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు ఈ రాష్ట్రం నిర్మించే స్త్రీలు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు విదేశాలను చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఐటీ రంగంలో విశేషంగా రాణిస్తారు కొంతమంది సివిల్స్కి ఎంపిక అవుతారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు ఏదో విధంగా ధృవ మీ స్థానం బదులుగా ఉండటానికి మీ కుర్చీ కదలకుండా ఉండటానికి గట్టిగా కష్టపడతారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు బిద్దు బొత్స రాష్ట్ర వరకు ఐదు బిందువులు కలిగి విశేషుల బల కలిగి ఉన్నాడు ఈ కాళ్ళ చేత మద్యం వ్యాపారం నీళ్ల వ్యాపారం పాల వ్యాపారం ఇలాంటివన్నీ కూడా మరింత లాభాల దిశగా నడుస్తాయి శుభకార్యాలు ముడిపడతాయి కళా సాహిత్య రంగాల్లో మంచిగా రాణిస్తారు గుర్తింపు లభిస్తుంది సన్మానాలు జరుగుతాయి ఏవి ఆందోళన ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నంబర్ సిక్స్ వచ్చే దిక్కు పడబర ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ప్రధానంగా అష్టములికాతయ్యలతోటి లక్ష్మీ తావరవతులతోటి దీపారాధన ఆరావళి కుక్కతోటి మహాలక్ష్మిదేవి అర్చన కుక్కుమార్చన లక్ష్మీచంద్రతోటి సిద్ధగథతోటి సుమంగళి పసుపు జలాలతోటి పొడితోటి మీకు ఇష్టమైన ప్రతి దేవతను అభిషేకించడం ఆ తీర్థాలను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఉండటం అనేది జరుగుతుందని గ్రంథాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నాగబంధం అనేటువంటి కుంకుమతోటి మీకు ఇష్టమైన దేవతకి కుంకుమాచన చేయండి ఆ నాగ ఆ నాగబంధం అనేటువంటి కుంకుమ అత్యున్నతమైనటువంటిది అందులో ఔషధ సంబంధమైన దేవతా సంబంధాల వృక్షాలని తీసినటువంటి పొడి అందులో కలుస్తుంది అందుకే దాని గత ప్రత్యేకత ఉంది ఆ నాగబంధం అనే కుక్కతోటి పన్నెండు రాసుల వాళ్ళు కూడాను పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కప్పు సామాను దైవికతో దైవికతోటి ధూపం వేయటం చాలా చెప్పదగినటువంటి విషయం పరిమళ గంధం సుగంధ సిద్ధ గంధాక్షితలు జువ్వాది ఇలాంటివన్నీ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ఉపయోగించడం వల్ల అత్యంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి ఏ పూజనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఆర్డర్ చేయండి పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు డాట్ ఇన్ లో వారికి చేతిలో ఉన్న రాజకీయ పదవి ఉపయోగపడుతుంది అనుగుణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సక్రమంగా చేయగలుగుతారు ఆధిపత్య పోని భరించలేకపోతారు ఏదో విధంగా ముందు కార్యక్రమాలు ముందుకు పోవాలి కనుక మీ ఆధిపత్యాన్ని మీరే తగ్గించుకుంటారు లౌక్యాన్ని ప్రదర్శిస్తారు ఫలితాలు చేతికొచ్చినప్పుడు మన ఆధిక్యత దేవుడిని చూపిద్దాం అని మనసులో అనుకుంటారు శుభకార్యాల విషయంలో మీరు చేసినటువంటి కృషి వెళ్తపోదు మంచి సంబంధాలు కుదురుతాయి పునర్వాహ సంబంధాల విషయ వివరాలు వారి కోసం చేసుకునే ప్రయత్నాలు కూడా వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి మంచి సంబంధాలు కుదురుతాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా సతాన సంబంధాల విషయాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొత్తమందికుంటాయి వాటిని జాగ్రత్తగా ముఖ్యులైన వాళ్ళకి నిపుణులైనటువంటి వైద్యులకి చూపించి ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు దానికి సంబంధించి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని మొహమాట లేకుండా పవతిత్వం చెప్పదగినటువంటి సూచన వ్యాపార వ్యవహారాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు శిరాస్తుల వ్యవహారాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ గృహ సామాగ్రి సిమెంటు ఇటుక ఇనుము నీళ్లు పాలు మద్యం ఇలాంటి వ్యాపార వ్యవహారాల్లో మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఆ వ్యాపారాలు మీరు నిజాయితీగా చేశారా చేయలేదా అనేటువంటి వస్తుక సమాధానం లేదు అయితే డబ్బు సంపాదిస్తారు ఆ తవ్వకులు చెప్తున్నాయి ఈ సింబరాష్ట్రాధిపతి అయినటువంటి రవి బిందు బస్తా అష్ట్రం వరకులో నాలుగు బిందువులు కలిగి చాలా బలంగా ఉన్నాడు మీరు అనుకునేటువంటి రాజకీయ పదవి నామినేటెడ్ పదవి లభిస్తుంది అదేవిధంగా మీరు తలపెట్టే కొన్ని కార్యక్రమాలు వారంతా అవే మంచి ఫలితాలు ఇస్తాయి ఈ రాత్రిలో జన్మించిన వారికి ఈ వారు కలిసి వచ్చేటువంటి ఐక్య నంబర్ టూ కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ప్రధానంగా అష్టములి కథయలతోటి లక్ష్మీ తావరవతులతోటి దీపారాధన ఆరావళి కుక్కతోటి మహాలక్ష్మీదేవి అర్చన కుక్కుమార్చన లక్ష్మీచందనతో సిద్ధకథతోటి సుమంగళి పశువు జలాలతోటి పొడితోటి మీకు ఇష్టమైన ప్రతి దేవతను అభిషేకించడం ఆ తీర్థాలను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఉండటం అనేది జరుగుతుందని గ్రంథాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నాగబంధం అనేటువంటి కుక్కుమతోటి మీకు ఇష్టమైన దేవతకి కుక్కుమాచన చేయండి ఆ నాగ ఆ నాగబంధం అనేటువంటి కుంకుమ అత్యున్నతమైనటువంటిది అందులో ఔషధ సంబంధమైన దేవతాసంధర వృక్షాల నుండి తీసినటువంటి పొడి అందులో కలుస్తుంది అందుకే దానికంత ప్రత్యేకత ఉంది ఆ అనే కుక్కతోటి పన్నెండు రాసుల వాళ్ళు కూడాను పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కప్పు సామానితోటి దైవికతోటి త్రిశూలతోటి ధూపం వేయటం చాలా చెప్పదగినటువంటి విషయం పరిమళ గంధం సుగంధ సిద్ధ గంధాక్షితలు జువ్వాది ఇలాంటివన్నీ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ఉపయోగించడం వల్ల అత్యంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్ర గ్రంథాలు వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ వారికి ఆరోగ్యపరమైన విషయాలు సానుకూలపడతాయి ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఆలోచన చేసి భయపడటం అనేది చెప్పదగిన సూచన కానే కాదు సమస్య వచ్చినప్పుడు ఆలోచన చేయండి దాని పరిష్కారం పెట్టో తెలుసుకోండి సమస్య రాలేదు మీకేమీ కాలేదు ఏదో అవుతుందని ఎవరో ఏదో చెప్పారని మీరు మరో విధుల కరెక్ట్ కాదు తెలివిగా ఆలోచించండి మంది సలహాలు ఇచ్చే మీరు మీ విషయంలో కూడా అదే విధంగా ఆలోచన చేయండి మీరు అనుకున్న మంచి పనులు పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాలు షేర్ మార్కెటు స్టాక్ అదే అదేవిధంగా స్పెక్యులర్ వ్యాపారాలు ఇవి లాభిస్తాయి భూమి సంబంధాల విషయాలు కొనుగోళ్లు క్రయ విక్రయాలు ఇవన్నీ మీకు లాభిస్తాయి పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని భావిస్తారు అదేవిధంగా పరిస్థితుల ప్రభావం వల్ల మీ అమ్మాయి లేకపోతే మీ అబ్బాయి అదృష్టం బాగుండి బ్రహ్మాండమైనటువంటి సంబంధం కుదురుతుంది మీకు ఎంతో సంతోషం కలుగుతుంది అదేవిధంగా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు ఇంత మంచి సంబంధం కుదిరి దాని అసలు వాళ్ళ వల్లనే వచ్చిన చిక్కు ఈ శుభకార్యానికి వాళ్ళ వినవకుగా ఏదో పైన అప్పగించి వేరే ఏదైనా ఊరు పంపించండి మీకు మానసిక ప్రశాంతం ఉంటుంది విదేశాలు వెళ్ళడానికి చేసే ఫలితాలు ఫలిస్తాయి ఉద్యోగం చేయడానికి చేసే ఫలితాలు ఫలిస్తాయి హెచ్ బీవీసీ లభిస్తుంది కష్టపడిన తర్వాత వచ్చేటువంటి ప్రయోజనాలతో పాటు వచ్చేటటువంటి మిత్రులు బంధువులు కూడా ఉంటారు వాళ్ళను కూడా మీరు లెక్కేసుకోవాలి వాళ్ళ చిరునవ్వుల వెనుక ఉన్నటువంటి వైషమ్య భావాలను మీరు అర్థం చేసుకోవాలి అప్పుడే మీకు సమాజం నిజస్వరూపం తెలుస్తుంది విజయానికి అందరూ మిత్రులే మీరు అయ్యే శ్వాస అరటి వాడు పుట్టినప్పుడే చెప్పానంటాడు లేదా డబ్బులు కట్టేది లేదని అంటాడు ఇంకోటితో పుస్తకాలు లేదో కొని పెట్టారంటాడు ఇంకోటి మరీ ముందుకు వచ్చి కాపీలు తెచ్చింది ఇవన్నీ అబద్ధాలు ఆ విజయంలో మాకు భాగస్వామ్యం ఉందని చెప్పుకోవటానికి తెలియజేసే పాయిత్రాలు అసలు కష్టపడింది మీరు దైవం మీద భారవేస్తుంది మీరు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దివారాత్రాలు ఎంతో కష్టపడ్డారు భగవద్ వల్ల ఫలితం చేతికొచ్చింది ఈ విషయాలు ఎవరు మాట్లాడరు కనుక మీ వరకు వేరు అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ఎవరు మనవాడు ఎవరు మనవాడు కాదు అనే విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడికి బిందుబత్సాలు రాష్ట్రం వరకులో ఐదు బిదువులు లభించాయి చాలా బలంగా ఉన్నాడు వ్యాపార విషయాలు ఉద్యోగ విషయాలు ప్రమోషన్లు రాజకీయాలు ఇవన్నీ మీకు లాభిస్తాయి ఈ రాష్ట్రం జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య మూడు వచ్చే దిక్కు దక్షిణం ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ప్రధానంగా అష్టములి కథలతో లక్ష్మీ తావరవతలతోటి దీపారాధన ఆరావళి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి అర్చన కుంకుమార్చన లక్ష్మీచంద్రతోటి సిద్ధకథతోటి సుమంగళి పశువు జలాలతోటి తోటి మీకు ఇష్టమైన ప్రతి దేవతను అభిషేకించడం ఆ తీర్థాలను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఉండటం అనేది జరుగుతుందని శాస్త్ర గ్రంథాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నాగబంధం అనేటువంటి కుక్కుమతోటి మీకు ఇష్టమైన దేవతకి కుంకుమాచన చేయండి ఆ నాగం ఆ నాగబంధం అనేటువంటి కుంకుమ అత్యున్నతమైనటువంటిది అందులో ఔషధ సంబంధమైన దేవతా సంబంధాల నుండి తీసినటువంటి పొడి అందులో కలుస్తుంది అందుకే దానికంత ప్రత్యేకత ఉంది ఆ నాగబంధం అనే కుక్కతోటి పన్నెండు రాసుల వాళ్ళు కూడాను పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కప్పు సామాతో దైవికతోటి త్రిశూలతోటి ధూపం వేయటం చాలా చెప్పదగినటువంటి విషయం పరిమళ గంధం సుగంధ సిద్ధ గంధాక్షితలు జువ్వాది ఇలాంటివన్నీ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ఉపయోగించడం వల్ల అత్యంత మంచి ఫలితాలు సంప్రార్థిస్తాయని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాజు వారికి వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి ఎక్కడ చూసినా కానీ పాత సీసాలు కొత్త మద్యం లాగా ఉంటుంది అన్ని రకాల మధ్యాహాలు ఒకటే కాకపోతే సీసాలు మార్పు ఎక్కడైతే కష్టపడి పనిచేస్తుంటారో ఎవరు మేలు ఆశించి మీరు పనిచేస్తారో వాళ్ళ వల్లే మీకు ఇబ్బందులు రావటం వాళ్ళు మిమ్మల్ని గుర్తించకుండా వేరే వాళ్ళని గుర్తించడం సోబరి భోజనకి పెద్దపీట వేయటం ఆఫీస్కి రాని వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటం ఇవన్నీ మీ మనోవేదనకి కారణం అవుతాయి ఇక లాభం లేదు వీళ్ళలో మార్పు రాదు నేనే మార్పు తెచ్చుకోవాలి ఈ ఉద్యోగం వదిలేసి సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం మనకత మంచి సర్కిల్ ఉంది బదిలీలు ఆడుకుంటే వాళ్ళు వీళ్ళు ఉపయోగపడతారు అనే భావంతో ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు ఇష్టం లేని వ్యక్తులు మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులు పై స్థానాల్లో ఉండటం వల్ల మీకు మనోవేదన కలుగుతుంది ప్రతి విషయంలో కూడాను మీకట్టు ఒక మంచి ఒక స్థాయి ఒక స్థానం కలుగుతుంది దానికోసం మీరు ఎంతగానో కష్టపడతారు కృషి చేస్తారు స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి మీద ఉన్న బాధ్యతలు తీర్చుకోగలుగుతారు మీరు నమ్ముకుని నమ్మవారు మీకు తప్పకుండా మేం చేయటం జరుగుతుంది అనుగాన చోట అధికలమని రాదు అనేటువంటి సామర్థ్యం గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు మీ మేలుగున్న వాళ్ళు ఇవాళ ఆకస్మికంగా శత్రువులు అయ్యారంటే దాని కాలం వాళ్ళ మనమా అని ఒకసారి అంతరాత్మ సాక్షిగా వేసుకోండి మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన మాటలు విని మిమ్మల్ని ఎత్తికెక్కిస్తున్న వాళ్ళకి మీరేం చేశారు మీకు ఎలాంటి అనుభూతులు ఎదురయ్యాయి అన్యాయం జరిగితే ఒకరికో రకగానం ఇంకోటి ఇంకో రకగానం ఉండదు ఏంటంటే మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవే మీ విషయంలో కూడా వర్తిస్తాయి మీరెవరికైతే అన్యాయం చేశారో వాళ్ళ బాధ వల్ల మీకు న్యాయం జరగాల్సిన చోట అన్యాయం జరుగుతుంది ఇది కొత్త కొత్త విషయంలోనే అందరి విషయంలో కాదు అదే కోణంలో మీకు వీరుగా ఆలోచన చేసుకొని తీసుకునే నిర్ణయాలు అంతగా ఫలించవు నిపుణుల సలహాలు స్నేహితుల సలహాలు తీసుకుంటావంటే వాళ్ళలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీకు అర్థం కాని పరిస్థితి ఇంత సుదీర్ఘమైనటువంటి జీవితంలో కనీసం పది మందో పాతిక మందో సర్కిల్ లేకుండా పోయిందే అని మీరు బాధపడతారు మీ ఆలోచన విధానం ఆ విధంగా కొనసాగుతుంది వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి నూతనమైనటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి అవుతాయి మళ్ళీ కరోనా సమయంలో కిందబడిపోయినటువంటి బండిని మళ్ళా పట్టాల మీదకి ఎక్కిస్తారు నిదానంగా ప్రయాణం కొనసాగిస్తారు శుభకార్యాలు జరగటం మీ వన సంతోషానికి కాలమవుతుంది అదే కోళ్ళంలో స్వగ్ర నిర్మాణం అనేటువంటి కళ కూడా నెరవేరుతుంది పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తారు ఈ రాశిలో జరిపించినటువంటి విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిరకాలు ధరించాలి అదేవిధంగా మేధో దక్షిణామూర్తి రూపంలో వేసుకోవాలి ఈ రాజులో జరిపించే స్త్రీలు సుమంగళి పశువు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయాలి మహాతీర్థపురితోటి అభిషేకం చేయాలి అందరూ అష్టములుకాదేళ్లతోటి లక్ష్మీ తవర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి సుఖుడికి బిందుబుతాల అష్టం వరకులో ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి సుఖుడికి బిందుబుస్త అస్త్రం వరకులో ఐదు బిందువులు వచ్చి బలంగా ఉన్నాడు కాబట్టి వీరనుకున్నటువంటి అవకాశాలు సినిమా పరంగా టీవీ పరంగా కళా సంబంధంగా వివాహపరంగా ఇలాంటివన్నీ మీకు కలిసి వస్తాయి ఈ రాష్ట్ర జన్మించే వారికి ఈ వారం అదృష్ట దగ్గర నాలుగు కలిసి వచ్చే దిక్కు పడవర ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా ఈ ఈరోజు మీ పూజా సామాగ్రి కొరకు డాట్ ఇన్ లో అవ్వండి రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది ఖర్చులకు తగిన విధంగా డబ్బులు వస్తాయి కానీ విలాసవంతమైన జీవితానికి లేకపోతే నలుగురి సహాయం చేయటానికి కొన్ని కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయటానికి అవసరమైన డబ్బులు మాత్రం లభిస్తావు కరోనా బారి నుండి ఇప్పుడిప్పుడు మీరు మీ వ్యాపారం మీ వృత్తి ఉద్యోగాలు డెవలప్ అవుతాయి ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీకు ఇబ్బంది లేని వాతావరణం కలుగుతుంది ఎవరి మాటలు పట్టించుకోరు పట్టించుకున్న వాటిని విని ఊరుకుంటారు సమయం వచ్చినప్పుడు తిరిగేలా మాట్లాడాలి సమయం రానప్పుడు మన ఎందుకు మాట్లాడాలి అనేటువంటి భావనలో ఉండిపోతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోడల్లోనూ మీకు వీరుగా ఎంతో జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాల్ని జాగ్రత్తగా అమజీయగలుగుతారు మానసిక ఉత్సాహాలు కలిగి ఉంటారు మన ధైర్యం చాలా ముఖ్యం గేది ఏమన్నప్పటికీ మీకు వీరుగా తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులు పాల్చేస్తాయి చేస్తాయి నలుగురికి మంచి జరిగేటువంటి కార్యక్రమాలని పది పది దృష్టికి తీసుకెళ్ళి అందరూ ఒక మాట అనుకోని కార్యక్రమాలు చేస్తే మీకు మీ సంస్థకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది కరోనా వల్ల పడ్డ ఇబ్బందులు బాధలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ జీవితంలో మరచిపోలేనటువంటి అంశాలుగా మారతాయి వీటన్నిటి అధిగమించి పూర్వ వైభవాన్ని సాధించుకోవాలంటే మీరు ఎంతగానో శ్రమపడాలి నలుగురితోడు సమర్థమాతవ్యాలు సక్రమంగా ఉండాలి అనే విషయాన్ని వలసలో పెట్టుకోండి ఏదైనా అవసరమయ్యి మాట్లాడాల్సి వచ్చినా విమర్శించాల్సి వచ్చినా ఇది సమయం కాదు అని గ్రహించండి ఇందువల్ల మీకు వేలు జరుగుతుంది విదేశీ అసంసర విషయాలు విదేశాల ఉద్యోగానికి సంబంధించిన అంశాలు హెచ్ఓ వ్యవసాయ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ అభిప్రాయాల మీద వాడి ప్రభావం ఏమాత్రం ఉండదు మీరు అనుకున్నదే అమలు చేయగలుగుతారు పది రోజు ప్రతి రచ్యం అష్టపూరికాయలతోటి లక్ష్మీ తావర ఒత్తులతోటి సుభంకళి పసుపు జలాలతోటి లక్ష్మీ సందర్లతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయటం అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఆరావళి కుక్కతో మహాలక్ష్మీదేవికి కుక్కమార్తె చేయటం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాష్ట్రాధిపతి కుజుడు బస్తా నష్టం వరకులో ఐదు బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కనుక శిరాస్తుల వ్యవహారాల్లో చికాకులు ఏర్పడిన కొత్త నష్టమైన మేజర్ పాటు మీకు అనుకూలంగా ఉంటుంది గనులు ఇసుక వ్యాపారం మట్టి వ్యాపారం గ్రానైట్స్ వ్యాపారం గుహ నిర్మాణ సంబంధమైనటువంటి వస్తువుల వ్యాపార వ్యవహారాలు మద్యం వ్యాపారం ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి ఏమీ ఆదోడు బాగా అవసరం లేదు మీ సంస్థ మీద కానీ మీ మీద కానీ ఒక అప్రద ఒక అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రైటింగ్ విషయంలోనూ సెల్ఫోన్లు మాట్లాడే విషయంలోనూ జాగ్రత్తలు అవసరం వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా ముడిపడతాయి మనస్తత్వశానికి కారణమవుతాయి ఈ రాష్ట్ర జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య ఆరు కలిసి వచ్చేటువంటి దిక్కు ఉత్తరం ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ధర రాజు వారికి ఆర్థిక పర విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు గడిచిపోయినటువంటి రోజుల్లో ఏర్పడినటువంటి చేదు అనుభవాలని జాగ్రత్తగా అధిగమిస్తారు ఇప్పుడిప్పుడే తప్పునట్టులు వేస్తున్నటువంటి పిల్లవాడే మాదిరిగా మీ కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని సమర్థించేవాళ్ళు మిమ్మల్ని విమర్శించేవాళ్ళు ఇద్దరు ఉంటారు ఎవరి మాటలని మీరు పట్టించుకోవద్దు విమర్శకుల మాటలకి బాధపడద్దు మీ సరిహితుల మాటలకి మీరు ఉప్పొక్కిపోవద్దు మీ ముందున్న కార్యక్రమం అయ్యేటట్టు దాన్ని సక్రమంగా నెరవేర్చుకోండి మన పవిత్రమైనటువంటి ఈ ఉత్సవాలలో అష్టములికాల్లతోటి లక్ష్మీ తావర ఒత్తులతోటి లక్ష్మీ సదరులతోటి అష్టములికా గులతోటి మహాదీర్థ పుడితోటి దేవతల్ని పూజించండి మంచి ఫలితాలు సంప్రార్థిస్తాయి ముఖ్యంగా లక్ష్మీ తామరవత్తులతోటి మహాలక్ష్మి అమ్మవారికి దీపారాధన అష్టములిగా తేలతో అదేవిధంగా అరావళి కుంకుమతో అర్చన కుంకుమార్చన మరింత మేలు చేస్తాయి అదే గోడలో సంతాన సంబంధాల విషయాల్లో కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని రకాల ఆందోళనలు కూడా మనసులో ఉంటాయి వాటన్నిటిని బయటపడకుండా మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు ఒక శరీర దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవో మీరు చేస్తారు ఫలితం భగవంతులు వదిలేస్తారు ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు బిందుబత్స అర్షక వరకులు ఆరు బిందువులు కలిగి అమితమైన బలం కలిగి ఉన్నాడు కాబట్టి ఆర్థిక విషయాల్లో సువర్ణ సముద్ర విషయాల్లో గౌరవానికి సంబంధించిన అంశాల్లో సన్మాన సత్కారాల్లో పదవీ ప్రాప్తిలో మీకు మంచి ఫలితాలు ఉంటాయి విదేశాలు వెళ్ళటం అక్కడ డబ్బులు సంపాదించడం జరుగుతుంది ఈ రాష్ట్రం జన్మించే వారికి ఈ వారం వచ్చేటువంటి సంఖ్య కలిసి కలిసొచ్చేటువంటి దిక్కు తూర్పు ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ మకర రాశి వారికి నూతన వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి మంచి భాగస్వాములు మీతో కూడి వస్తారు మీ చేతుల్లో ఉన్న రాజకీయ పదవి మీకు అంతో ఇంతో లాభిస్తుంది నలుగురికి సహాయం చేసి పదిమంది మేలు కోసం పాటుపడేట పరిస్థితి లేకపోయినా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీ వాతావరణాన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీ వ్యాపార వ్యవహారాలని ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కుటుంబ పరిస్థితుల్ని ఒక దారికి తీసుకురాగలుగుతారు ఈ వారం మీకు ఎంతో హితవురే వ్యక్తులు మీరంటే అభిమానించే వ్యక్తులు మిమ్మల్ని అనుసరిస్తారు ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది మన ప్రమేయం లేకుండా మన మీద ద్వేషం పెంచుకునే వాళ్ళకి భగవంతుడే సమాధానం చెప్పాలి ఇది మన పరిధిలో అంశం కాదు ఈశ్వరత్ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని భావిస్తారు మనోధైర్యాన్ని తెచ్చుకుంటారు ఏది ఏమైనప్పటికీ కుడువులు తిన్న రోజులే పొట్ట ఉపటం అనేది జరగదు దానికి కొంత సమయం పడుతుంది పాపమైనా పండాలి పుణ్యమైనా నిండాలి అప్పటిదాకా భగవంతుడు ఏవీ పట్టించుకోడు చూస్తూనే ఉంటాడు అదేవిధంగా మీ ఉన్న బాధ్యతల్ని విజయవంతంగా ముగించగలుగుతారు అనుకున్నటువంటి సంబంధాల కంటే కూడాను చాలా మంచి సంబంధాలు మీకు రావటం అబ్బాయి అదృష్టంగా అమ్మాయి అదృష్టంగా మీరు భావిస్తారు అదేవిధంగా దాన ధర్మాలు విరివిగా చేసి అంతో ఇంతో పుణ్యాన్ని మూట కట్టుకున్నామనే భావాన్ని కలిగి ఉంటారు ఈ జన్మించే వారే కాదు పండుగ జన్మించే వాళ్ళు కూడాను అష్టములికాదయలతోటి లక్ష్మీ తావర ఒత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం అదేవిధంగా ఇరుపు ఒత్తులతోటి అమ్మవారికి దీపారాధన చేయటం లక్ష్మీ చదవతోటి మహాతీర్థపడితోటి సుమంగళి పసుపు జలాలతోటి పవిత్రమైన ఉత్సవాల్లో అభిషేకం చేయడం ఆ తీర్థాన్ని స్వీకరించడం మీకు ఎత్తగానో మేలు చేసే అంశంగా మారుతుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా నాగురాన్ని ధరించిన నరదృష్టి మీ దగ్గరికి కూడా రాదు ఆరావుడి కొడు మహాలక్ష్మీదేవి పూజ అష్టైశ్వర్యాలు రావడానికి అది ఒక కారణం అవుతుంది అది చేత విశేషమైనటువంటి పండుగలు ఉన్నప్పుడు మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మామూలు రోజుల్లో కూడా చేసినటువంటి కార్యక్రమాలకి ఇలాంటి మంచి ఫలితాలే లభిస్తాయి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని బిందు ప్రసార వరకులో ఐదు బిందువులు కలిగి అత్యంత బలంగా ఉన్నాడు కాబట్టి ప్రజాసభర విషయాలు లైసెన్సులు లీజులు టెండర్లు కాంట్రాక్ట్లు సబ్ కాంట్రాక్ట్లు వర్క్ ఆర్డర్లు చేతికి రావాల్సిన బిల్సు ఇలాంటివన్నీ మీకు అనుకూలిస్తాయి ప్రజా సంబంధాలు బాగా మెరుగ్గా ఉంటాయి మీరు కోరుకునే వ్యక్తులకి వాళ్ళలో ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ నామినేటెడ్ పోస్టు పెంచగలుగుతారు ఈ రాష్ట్రంలో జరిపించే వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సఖ్య నంబర్ సెవెన్ కలిసి వచ్చేటువంటి దిక్కు ఉత్తరం ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి సన్నిహిత సహజ పెంచడం వల్ల జరిగేటువంటి లాభం కట్టే కూడాను అప్పటికప్పుడు పనిచేయన వాళ్ళ ద్వారా ఎక్కువ లాభాలు మీరు పొందగలుగుతారు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో మీకున్న దిగులు తీరిపోతుంది మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచి సంబంధం కుదురుతుంది మానసిక సంతోషాన్ని ఉంటారు అదేవిధంగా వివాహ సంబంధాల విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి తగినటువంటి సూచనలు మీరు చేయగలుగుతారు మృగుపాస్పద హోమం చేయటం వల్ల అరటి జట్టు వివాహం చేయటం వల్ల స్త్రీలకి మంచి సంబంధాలు కుదురుతాయి అదే పురుషులకైతే కన్యాపాసుపతి హోమం చేయాలి ఇవన్నీ కూడాను సాక్షిభూతమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది దీనికి చరిత్ర సాక్ష్యం పరమ పవిత్రమైనటువంటి ఈ ఉత్సవాల్లో పది రోజు బదిలేశం సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి పరిమళ గంధంతో జువ్వాదితో అష్టములుగా తయలతోటి అమ్మవారికి దీపారాధన చేసి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల సిద్ధ గ్రంథంతో అభిషేకం చేయటం వల్ల అధికార ప్రాప్తి దేశ విదేశాల్లో ఉన్నత యోగం సప్రాప్తిస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అదేవిధంగా అవివాహితులైన వారికి వివాహ ప్రాప్తి పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి దానికి సంబంధించిన ఫలితాలు సానుకూల ఇవన్నీ ఖచ్చితంగా సప్రాప్తిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మన ఆచారాలని మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకొని ఆ దిశగా వెళ్ళి మన అదృష్టాన్ని వెతుక్కోవటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని బిందుబాన అష్ట్రం వరకులో ఐదు బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న విషయాల్లో విజయవంత ఫలితాలు సాధించగలుగుతారు శత్రువర్గాన్ని దెబ్బతీయగలుగుతారు అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన వారికి కలుసొచ్చేటువంటి వచ్చేటువంటి సంఖ్య నంబర్ ఎయిట్ కలిసి దిక్కు పొడవర ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీన్ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది దెబ్బతిన్నటువంటి వ్యాపార వ్యవహారాలని వ్యాపార వ్యవహారాలని ఒక దారి ఎక్కించే చేస్తారు ఇవి అంత వేగవంతంగా ముందుకెళ్ళేవి కావు దెబ్బ తగిలినంత తేలిక గాయాన్ని మార్చుకో గాయాన్ని మార్చుకోవటం అనేది జరగదు గాయం మార్చిపోదు దెబ్బ తేనికే తగులుతుంది ఆ రకమైనటువంటి చేతు అనుభవాలు ఇరవై సంవత్సరాలుగా ఎదురు చూసిన వీరు ఏదో విధంగా ఎవరి సహకారం లేకుండా భగవంతుల మీద భారం వేసి మీ కార్యక్రమాలను మీరు విజయవంతంగా నడిపించడానికి మీ వంతు కృషి చేసి అనుకూలబద్ధాలు సాధిస్తారు మీ మీద ఉన్నటువంటి శుభకార్యాల బాధ్యతను కూడా మీరు చక్కగా నెరవేర్చగలుగుతారు ఏమీ దిగులేదు పది విషయంలో కూడాను మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు అభిమానించే వాళ్ళు ఎక్కువ అవుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం మీ మీద ఉన్న బాధ్యతలు దృష్టిలో పెట్టుకొని వృత్తి ఉద్యోగాల పరంగా మంచి ఫలితాలు సాధించాలని చెప్పి యోచిస్తారు ప్రతి ఆలోచన కూడాను ఆలోచనగానే పోతుంది కానీ అది కార్యరూపం దాచాలి దానికి శ్రమించాలి ప్రతి విషయంలో కూడా మనల్ని సమర్థించే వాళ్ళు ఉంటారు ఆత్మీయులు ఆత్మీయత వాళ్ళు ఉంటారు అదే సమయంలో వ్యతిరేకమైనటువంటి వర్గం మనమంటే విసర్జింపేటువంటి వర్గం వాళ్ళు కూడా ఉంటారు వీటన్నింటినీ మీకు అనుకూలంగా మంచుకోవడానికి చక్కగా అమ్మవారి పూజా కార్యక్రమం చేయండి నాగబంధం అనేటువంటి కుంకుమతోటి మీకు ఇష్టమైనటువంటి అన్ని రకాల దేవతలకి కుంకుమార్చన చేయండి ఇది అత్యుత్తమైనటువంటి కుక్కుమ దీనివల్ల అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు బిందుబస్త అష్ట్ర వరకులో ఆరు బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కాబట్టి ఆర్థికపర విషయాల్లో మీకు డబ్బులు సంపాదన ఉన్నా లేకపోయినా అప్పులైనా పుడతాయి అభివృద్ధి బాగుంటుంది పెద్దవాళ్ళతోటి సారీ కలుగుతుంది దీర్ఘకాలిక ప్రణాళికలకి నుంచే దారి వేయగలుగుతారు అదే కోణంలో ఈ రాజు జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య నైన్ కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు మేషం నుంచి మిన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభద్రీ గట్టలు ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాసిపోతా తెలియజేశాను సర్వేజులా సుఖలో భవంతు ఓం శాంతి శాంతి శాంతి